స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు డబ్ల్యూ 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 డాట్ కామ్ ద్వారా ఆన్లైన్లో ఆర్డర్ చేయండి మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి నమస్తే రమ్మగారు నమస్తే జయ రమ్మగారు పిల్లలు మెచ్యూర్ అయ్యే ముందు చాలా అనుమానాలు ఉంటాయండి కదా వాళ్ళకి ఎలాంటి ఫుడ్ పెట్టాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు ఎలా జాగ్రత్తగా ఉండాలి వీటికి ఏదైనా ఒక అవగాహన లాగా మనం మాట్లాడితే బాగుంటుందేమో అనిపించింది నాకు క్యాషువల్గా చెప్పాలి జయ కాచివాళ్ళ చెప్పి ఇదివరకటి రోజులు ఏంటంటే జనం ఉండి పిల్లలు తెలిసేది పిల్లలకి ఇప్పుడు మనకి జనాలు లేదు ఏం లేదు లింగులు ఇటుకు ఉన్నాము పాపం ఎప్పుడు ఈ మాటే చెప్పాల్సి వస్తుంది ఇవాళ రేపు ఏంటంటే ఇదివరకు మెచ్యూర్ అంటే పదమూడు పద్నాలుగు వయసు వచ్చేదాకా ఆగేవాళ్ళు పిల్ల కాల్ సాగి మొహం ఉన్నబడి పిల్లలు కనపడుతూ తేలింది పిల్ల అని తెలిసేదాకా ఉండి అప్పుడు అయ్యేవాళ్ళు పీరియడ్స్ వచ్చేసేవి ఇప్పుడు ఏంటంటే చిట్టి చిట్టి పాపాయిలు ఏడేళ్ళు ఎనిమిదేళ్ళ పాలబుగ్గల పసిబిడ్డలు మన కర్మ ఏంటో చిట్టి పిల్లలు ఏడు నుంచి మొదలు పెట్టేస్తున్నారు ఎనిమిదో ఏడు వచ్చేసరికి అయిపోతున్నారు ఎనిమిది నుంచి స్టార్ట్ చేసేస్తారు ఒకవేళ అలా ఎనిమిదికో తొమ్మిదికో కొంప మునిపోతాయి పది పదకొండు వచ్చేసరికి పది ఏళ్ళ దాకా పిల్లలు సామాన్యంగా ఉంటారు పది నిండేసరికి కొంచెం పిల్లల షేప్లో తేడా వస్తుంది కొంచెం బుగ్గలు ఒక ఒకరావు పింపుల్స్ రావటం మొదలవుతుంది కొంచెం ఛాతీ విశాలంగా కనపడుతుంది షేప్ మారుతుంది అప్పటిదాకా ఉన్న మగపిల్లల్లాగానే కనపడిన ఆడపిల్లల్లో చిన్న చిన్న డిఫరెన్సెస్ వస్తాయి మొహం వికాసంగా కూడా కనిపిస్తుంది ఇలా పిల్లలు సాగు వచ్చేటప్పటికి లేదా మనమే పదేళ్ళు దాటేసరికి పిల్లలకి కొంచెం పోషకాహారం ఇవ్వటం జంక్ ఫుడ్ తినివ్వద్దు బేకరీ ఫుడ్స్ నో ప్యూవర్టీని క్విక్ చేసేస్తాయి అవి అదొక సమస్య వీటి వల్ల పిల్లలు ఒబేస్ అయ్యే అవకాశం కూడా ఉంది ఎక్కువగా హోమ్మేడు శుభ్రమైన రుచికరమైన బలవర్ధకమైన ఆహారం ఇవ్వటం పిండితే తొందరగా మెచ్యూర్ అయిపోతారు పోషిస్తే అన్న ఊహ కూడా కొంతమందిలో ఉంటుంది వచ్చిన పీరియడ్స్ని తట్టుకోగలిగే శక్తి వస్తుంది పిల్లలకి కొంచెం బయటికి వెళ్ళేటప్పుడప్పుడు కేర్ఫుల్గా ఉండటం ఎవరిళ్ళకి స్లీప్ ఓవర్లకి వాటికి పంపద్దు కొద్దిగా తేలి నున్నబడిన పిల్లల్ని అయితే అసలు పంపించద్దు పంపించినా కేర్ఫుల్గా వాళ్ళ ఇంట్లో ఎక్కువగా మగపిల్లలు ఉన్నది కానీ ఆడవాళ్ళు అంత అటెంటివ్గా ఉండరని మనకి తెలిసినా కానీ అలాంటి చోట్లకి పంపకండి అమ్మా దయచేసి ఇంట్లో మగవాళ్ళు ఎవరైనా ఉండి అన్నయ్యలు ఉండి మనం ఏ ఫ్రెండ్ ఇంటికి స్లీప్ ఓవర్కి పంపుతున్నామో దానికి అన్నయ్యలో కజిన్స్ బాబాయిలో మామయ్యలో ఇంట్లో ఉండేవాళ్ళు అలాంటి చోట్లకి పంపకండి ఈ జాగ్రత్త వహించకపోతే ఈ రోజు అత్యంత ప్రమాదకరమైన రోజుల్లో ఉన్నామమ్మా మనం ఏ పిల్ల ఎక్కడ అబ్యూస్ చేయబడుతుందో మన ఊహకు కూడా రావటం మన ఇంట్లో కూడా మావయ్యల దగ్గర బాబాయిల దగ్గర తాతగారుల దగ్గర కూడా పిల్లల్ని పంపద్దు పడుకోబెట్టద్దు పొరపాటును కూడా ఒంటరిగా వాళ్ళతోటి ఉంచబోకండి ఇలాంటి మాటలు చెప్పటానికి నేను చాలా సిగ్గుపడుతున్నానమ్మా చాలా బాధపడుతున్నాను కూడా అవునండి చాలా అవమానకరంగా ఉంది ఇట్లా చెప్పటం నాకు కానీ చెప్పక తప్పని ఒక దౌర్భాగ్యపు రోజులోకి వచ్చేసాం మనం మా నాన్నే మా తమ్ముడే పోరపాట్ను కూడా అనుకోవద్దు ఎవరి నుంచి అయినా సరే మనం రక్షించాల్సిందే బిడ్డని లేని కన్నా కుదరదు మనకి ఎవ్వరు కజిన్స్ని ఎవరిని పిల్లల్ని ముట్టుకొనివ్వద్దు కిస్ చేయటం ముద్దు పెట్టుకోవటం ఒళ్ళో కూర్చోబెట్టుకోవటం హగ్ చే హగ్ చేయటం వాళ్ళకి హగ్ ఇవ్వటము లాంటి వాటిని ఎంటర్టైన్ చేయబోకండి ఎందుకంటే పిల్లలకి గుడ్ టచ్కి బ్యాడ్ టచ్కి తేడా తెలియదు తెలుసుకోలేకపోతారు లేకపోతే ఇంట్లో మావాళ్ళకి హగ్ ఇచ్చి కావలిచ్చుకొని ఒళ్ళో కూర్చొని ముద్దు పెట్టుకోవటం అలవాటు ఉంటే కనుక కొత్త వాళ్ళు ఎవరైనా చేసినా అది కొత్తగా ఫీల్ అవ్వరు మా వాళ్ళని అనుమానించడం అవమానించడం అనుకోబోకండి అది తప్పు అట్లా కాదు పాయింట్ వీళ్ళకి ఇంట్లో స్పర్శ చాలా క్యాషువల్గా ఉంటే కొత్త మగవాళ్ల స్పర్శని తెలుసుకోలేరు పిల్లలు ఎవరైనా వాళ్ళని ఎక్స్ప్లైట్ చేసే ప్రమాదం ఉందమ్మా చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ ఇలాంటి మాటలు చెప్పడానికి నాకు చాలా అవమానకరంగా ఉన్నది కానీ ప్రతిసారి చెప్పవలసే వస్తుంది పిల్లలకి బలవర్ధకమైన ఆహారం ఇవ్వండి ఈ రోజుల్లో పాలతోటి మనకు ఒక సమస్య వస్తుంది ఈ మిల్క్ వల్ల ఏంటంటే వాటికి హార్మోన్స్ అవి ఇచ్చేస్తున్నారు గొడ్లకి అది ఆ హార్మోన్ గ్రోత్ హార్మోన్స్ అవుతే మన పిల్లలకు కూడా తొందరగా ప్యూబర్టీ వస్తుందని ఒక కొన్ని వాదాలు వింటున్నాం పిల్లలంతా పాల పిచ్చి వాళ్ళకి లేకపోతే ఆ రెడేళ్ళు వచ్చాక మా పాలకి ప్రత్యామ్నాయాలు చాలా ఉన్నాయమ్మా చాలా ఉన్నాయి దాని పాలకంటే పెరుగు కొంచెం బెటరు నెయ్యి కొంచెం బెటర్ పాలు డైరెక్ట్గా ఆ హార్మోన్ని క్యారీ చేసేస్తాయి మనం కాచి తోడు పెడితే కొంత తగ్గిపోతుంది పెరుగు అవి పర్వాలేదు ఏవైనా ఆర్గానిక్ మిల్క్ అలాంటివి చేయగలిగితే చూడండి పాల ప్రోడక్ట్స్లో ఇంత ఎక్కువ ఉండదట చదువుతున్నాం అట్లా మరి పెద్దవాళ్ళు డాక్టర్లు వాళ్ళు చెప్పేదే కదా జయ మనకి ఎట్లా తెలుస్తాయి చెప్పు లేకపోతే తెలియదు కదా ఏదో మామూలు మనుషులు ఎట్లా తెలుస్తాయి అవన్నీ ఎంతోమంది డాక్టర్లు రాసేవి చదవటం మాట్లాడినవి వినడం వల్లే మనకి తెలుస్తుంది తగ్గించుకోండి అవి వేరే ఫుడ్స్ పెట్టండి చక్కగా పప్పులు ప్రోటీన్ పెట్టచ్చు మంచి మంచివి రకరకాల పదార్థాలు చేసి పెట్టచ్చు బెల్లము నువ్వులు ఇవ్వచ్చు మినపుసుని ఇవ్వచ్చు మొన్న ఎవరు అడిగారు నువ్వులు పెట్టచ్చా పాపకి పదకొండవ సంవత్సరం నువ్వు చిమ్మిలు పెట్టచ్చా అని వారడి నువ్వులు పెట్టబోకండి అప్పుడప్పుడు పెట్టండి మినపుసుని పెట్టుకోవచ్చు మనం పెట్టచ్చు కదా మాంసాహారం తినే పిల్లలకి అవకాశం ఉంటే మంచి హెల్దీ ఫుడ్స్ అందులోంచి కూడా తీసి పెట్టచ్చు పిల్లల్ని ప్రిపేర్ చేయండి ఎక్కడికైనా పిల్లల్ని ట్రిప్పులకి వాటికి తీసుకెళ్లేటప్పుడు కొంచెం ఏర్పాట్లల్లో వెళ్ళండి ఏదైనా రావచ్చు వచ్చేసేయచ్చు అన్న జాగ్రత్త ఉండి తొమ్మిది పది పదకొండు వచ్చేసరికి అలా అమెరికన్ స్కూల్స్లో రెండో క్లాస్ మూడో క్లాస్ నుంచే చెప్తారట పీరియడ్స్ రావటము జాగ్రత్తగా ఉండటం గురించి మనం కూడా పదకొండో ఏడు గనక వచ్చిందా పాపకి అప్పటిదాకా ఏమీ అవ్వకపోతే అప్పటి నుంచి చెప్పటం మొదలు పెట్టండి జాగ్రత్తగా ఉండాలి పీరియడ్స్ వస్తాయి అని చెప్పి మీ వల్ల కాకపోతే స్కూల్లో టీచర్స్ని అడిగి టీచర్స్ తోటి చెప్పించండి ఇలాంటప్పుడు మగపిల్లలతోటి స్నేహాలు అవి ఉన్నాయి అనుకోండి మామూలుగా పిల్లలు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ తేడాలు తెలియవు ఆయా పదేళ్ళకి ఫ్రెండ్ అంతే ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్లో ఉంటే కొంచెం వాళ్ళ నుంచి కొద్దిగా సెపరేట్ చేయండి ఎందుకంటే ఇప్పుడు సమాజం ఎలా ఉంది పది పన్నెండేళ్ల పిల్లలు కూడా అన్నీ తెలిసేసుకుని ట్రై చేస్తారు తెలిసి చేయరు తెలిసి తెలియక చేస్తారు ఏమైనా కొత్త కొత్తవి ట్రై చేస్తే సమస్య వస్తుంది అప్పుడు జాగ్రత్తగా ఉంచండి మగపిల్లల నుంచి సెపరేట్ చేయండి అన్నయ్యలతోటో తమ్ముళ్ళతోటో కలిసి పడుకునే అలవాటు ఉంటే ఒకే బెడ్ ఉంటే పిల్లలకి పదేళ్ళు రాగానే బెడ్స్ సెపరేట్ చేసేసేయండి తండ్రులతోటి కూడా పడుకోబెట్టద్దు సెపరేషన్ ఇది ఉండాలి ఎంత చిన్న ఇంట్లో అయినా సరే సెపరేట్గా పడుకోబెట్టడం ఇది అలవాటు చేసుకోండి పిల్లల్ని ఎక్కడికి ఒంటరిగా పంపద్దు ఒంటరిగా ఉంచొద్దు ఈ చిన్నతనాల్లో జరిగేటువంటి అబ్యూజింగ్సు ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళ బుద్ధిని వదిలిపెట్టవు మర్చిపోరు ఆ లోపల పొరల్లో ఉండిపోతాయి శారీరకమైన సమస్యలు వస్తాయి అది వేరే కథ ఏ శారీరక సమస్య రాకపోతే మానసిక సమస్యలు వచ్చేందుకు అవకాశం ఈ పే ఫస్ట్ పీరియడ్స్ కనుక కనపడితే మీ ఇంట్లో పేరెంటం చేస్తారు కూర్చోబెడతారు పట్లంగాలు కడతారు పరికి నీళ్ళు కట్టిస్తారు పూల జల్లేసి పేరెంటాలు చేసేస్తారు బంతులు చేస్తారు అవన్నీ మీ ఇష్టం మీ ఇంట్లో ఉంటే కానీ సెపరేట్ గా ఉంచండి పిల్లల్ని రెస్ట్ ఇవ్వండి స్కూల్కి పంపించద్దు ఏం కాదు పంపించద్దు పిల్లలకి తను హ్యాండిల్ చేయలేకపోతారు కొంతమంది హ్యాండిల్ చేయలేరు స్నానం చేయించేసి స్కూల్ పంపేశానని చెప్పారు మా ఫ్రెండ్ ఒకరు ఆ పని ఫస్ట్ టైం అయినా కొంచెం కొంచెం విశ్రాంతి ఇవ్వండి పిల్లలకి స్కూల్ మాన్పించలేము ఏం చేస్తాము తప్పదు కదా ఫస్ట్ టైం మాత్రం ఒకసారి హ్యాండిల్ చేయటం ఎట్లా నేర్పించాలి నేర్పించండి క్లెన్లీనెస్ ఎట్లా మెయింటైన్ చేయాలి కొంచెం దగ్గరుండి పాపాయి భయపడకుండా వాళ్ళని ఒంటరిగా మూలగా చీకటి గదుల్లో పడుకోబెట్టబోకండి వాళ్ళతో పాటు మీరు ఉండండి పాపాయికి ఒక పక్క ఒక పక్క వేసుకోండి తనతో పాటు ఉండి ఈ నాలుగు ఐదు రోజుల పాటు అతి కారాలు మసాలాలు పెట్టకండి లైట్ ఫుడ్డు సులువుగా డైజెస్ట్ అయ్యేది అలాంటివి పెడితే పెద్దగాళ్ళు పాత రోజులు ఏం చేసేవాళ్ళు పులగం లాంటివి చేసి పెట్టేవాళ్ళు పులగం పెట్టేవాళ్ళు నెయ్యి వేసి పెడతారు బెల్లం వేసి పెడతారు అస్సలు కారం పెట్టరు పెసరపప్పు లాంటివి పెడతారు పలుచగా మీ ఇష్టం మామూలు ఫుడ్సే కూరలు నార్లు పెట్టినా ఏం కాదమ్మా కానీ ఎతుకుగా కారాలు మసాలాలు అవి పెట్టబోకండి స్వీట్ ఎక్కువ పెట్టాలి ఎందుకంటే బ్లడ్ లాస్ అవుతుంది లోపల నుంచి పిల్లలు బలహీన వీక్ అవ్వచ్చు బెల్లంతో చేసిన మునువులు ఉండలు అలాంటివి ఏమైనా పెట్టచ్చు ఇంకా అక్కడి నుంచి పిల్లల్ని పోషించాలి మీరు ఈ పోషణ ఏంటి బలవర్ధకమైన ఆహారం అప్పటిదాకా పిల్ల పెద్దగా ఏదో ఎంతో అంతో తింటుంది ఫుడ్ పెంచండి కొంచెం బలంగా ఇస్తే ఇది వరకు ఆడపిల్లలు పదిహేను దాకా పెరుగుతారు పద్దెనిమిది దాకా పెరుగుతారని మనం వినేవాళ్ళం కానీ ఇవాళ రేపు కనపడుతుంది మెచ్యూర్ అయ్యాక ఒకటి రెండేళ్ళు పర్స్ ఉంటున్నాయి చాలామందిని గమనిస్తున్నాను నేను ఇది డాక్టర్ చెప్పే మాట కదమ్మా జస్ట్ నేను అనుభవంతో చెప్తున్నాను అంతే లేదా మీ కజిన్స్లో చుట్టుపక్కల చూడండి మీరు ఆ మెచ్యూర్ నాటికి ఒక మాదిరిగా ఉంది చెక్కమని సాగుతారు పిల్లలు ఆ సాగే సమయంలో ఫుడ్ ఇవ్వాలి మనం మంచిది పిల్లలు బలపడేది వాళ్ళకి వెన్ను గట్టిపడేది నడుం గట్టిగా ఉండేది ఇప్పుడు ఈ కొత్తలో ఒక రెండు మూడు నెలల పాటు కొంచెం హ్యాండిల్ చేయటం కాస్త కష్టంగా ఉంటుంది ఆ రే ఒకటి రెండు నెలల పాటు స్కూల్కి పంపకండి అలవాటు అయ్యాక పంపించేదురు కానీ వాళ్ళకి బట్టలు పాడవకుండా చూసుకోవటము ఈజీగా చేంజింగ్ కుదరే నేర్చుకోవటము కంఫర్టబుల్గా కూర్చోవటం నేర్చుకోవటం ధైర్యంగా ఉండటం ఈ నాలుగు నేర్చుకున్నాక రెండు మూడు నెలల్లో మామూలుగా స్కూల్కి పంపించేసేయచ్చు ఇవాళ రేపు గమనిస్తుంది ఏంటంటే మొదటిసారి మెచ్యూర్ అయ్యాక ఇది వరకు మూడు నాలుగు నెలల దాకా వచ్చేది కాదు ఇప్పుడు వెంట వెంటనే వచ్చేస్తాం కొంతమంది పిల్లలు మూడు నెలలకి నాలుగు నెలలకి ఒకసారి మెచ్యూర్ పీరియడ్స్ వచ్చిన వాళ్ళు కూడా కనిపిస్తున్నారు పిల్లలు బలహీనంగా ఉన్నారా ఏమిటి అనేది మీకు ఏదైనా అందుబాటులో రెగ్యులర్ ఫ్యామిలీ డాక్టర్ ఉంటే ఊరికే ఒక మాట కనుక్కోండి వీటి కోసం టానిక్లు మందులు బలానికి మాత్రం ఏమీ వాడక్కర్లేదమ్మా ఫుడ్ సరైన సరిపోతుంది పిల్లల్ని ఇంకా లావు అయిపోతారు ఇప్పుడు కొంతమంది పిల్లలు చబ్బీగా అయిపోతారు ఎక్సర్సైజ్ ఉంచండి బాగా ఏదైనా టైట్ ఇన్నర్స్ వేయండి ఈ ఎదిగే వయసులో పిల్లలకి ఒళ్ళు కదిలిపోకూడదు చక్కగా ఇన్నర్స్ అవి మంచివి వాడుకోవటం ఎక్సర్సైజ్ చేయించండి పిల్లల్ని ఉంచి పని చేయించండి స్కూల్కి నడిచెళ్ళే అవకాశం ఉంటే నడిపించండి పోషణతో పాటు ఎక్సర్సైజ్ ఉంచండి దానివల్ల ఏమవుతుందంటే రేపు ఈ పీరియడ్స్ సమయంలో పిల్లలు యాక్టివ్గా ఉంటారు ఏదైనా కడుపులో నొప్పులు అలాంటివి వస్తున్నాయా అబ్జర్వ్ చేయండి కాళ్ళు నొప్పులు వస్తున్నాయా వీక్ అయిపోతున్నారా పీరియడ్స్లో బట్ మీరు డాక్టర్కి చెప్తే ఈ పీరియడ్ ముందు వేసుకోవడానికి ఏదైనా ఒక కాల్షియం ఇంటెక్ అలాంటివి పెంచాలి మేమైతే మందులు గింజలు వేసుకునే వాళ్ళం కాదు చేయ పీరియడ్కి ఒక వారం ముందు నుంచి మాకు గేదె పాలు ఉండేవి కాబట్టి ముందు అసలు పాలు తాగే వాళ్ళం కాదు మేము ఎవరం మా ఇంట్లో మా కమలత్తయ్య అని మా దూరపు అత్తయ్య ఒక మా చిటుకుడూరికి ఒక వరంగా భగవంతుడు కొంతకాలం పంపించాడు ఆవిడని చాలా అవేర్నెస్ తెచ్చారు ఆవిడ కమలత్తయ్య తెచ్చిన అవేర్నెస్ చిన్నది కాదు చాలా విషయాల్లో చాలా అవేర్నెస్ తెచ్చారు వీటన్నిటి మీద అవగాహన మాకు తొలి కాలంలో ఎన్నేళ్ల క్రితమో తెలుసు నేను ఇవాళ చెప్పేది ఇవాళ నేను తెలుసుకుని చెప్పట్లా నా చిన్నప్పుడు నాకు పదమూడు పద్నాలుగు పదిహేను వయసు అప్పుడే తెలుసు నాకు ఆవిడ పీరియడ్స్ ముందు ఇట్లా కాళ్ళు నొప్పులు వస్తాయి పిల్లలు వీక్ అయిపోతారు కడుపులో నొప్పి వస్తుందంటే వారం ముందు నుంచి పాలు గ్లాస్ పాలు తాగించండి రోజు అని చెప్పేవారు కాల్షియం ఇంటేక్ రాగు మాల్ట్ లాంటివి ఇవ్వటం బలవర్ధక ఆహారం ఇవ్వటం ముందు నుంచి బాగా నడవటము అవి ఉంచుకోవాలి ఇలా చేయించేవారు అట్లాంటిది ఏదైనా చేయండి అవసరం అనుకుంటే డాక్టర్ని చూడండి ముందు పానిక్ అయిపోవద్దమ్మా తల్లులు మెచూర్ అవగానే ఏడ్చేసి సోకాలు పెట్టేసేయటం భయపడిపోవటం సహజంగా ఉండేది మనకు ఇప్పుడే మొదలైపోయిందా అంటాం ఇందులో మళ్ళీ ఈ పిల్లలు కాస్త కొంచెం గైర్గా కనపడగానే మీ అమ్మాయి పని పెడుతుందని పిచ్చు బాగుళ్ళు వాగటం పెద్దవాళ్ళు అస ఇట్లాంటివి మాట్లాడకండి ఇది సహజమైంది ఏం ఏళ్ళు ఏదైనా పాతకాలమా మనమేన పెళ్ళిళ్ళు చేసి కాపరాలు పంపిస్తున్నామా పదమూడు ఏటా ఏం లేదు కదా ఎందుకు వచ్చిన పిచ్చి మాటలు పిల్లలు కొంచెం తేలగానే ఎన్ని మొదలు పెట్టేస్తారు మొదలు పెడతారు అసలు మాకు ఇంట్లో పని చేయటానికి ఒక అమ్మాయి ఇస్తుంది అది చెప్తుంది ఎనిమిది ఏడేళ్ల పాప కొద్దిగా బుగ్గలు వచ్చినాయి ఈ మధ్య దానికి ఏడేళ్ళు ఏనామా చిట్టి పిల్లలు ఆ చుట్టాలందరూ అప్పుడే పనిపెడుతుంది మేమే వచ్చేసింది వచ్చేసా ఏడేళ్ళకైనా నేను చెప్పా ఒక వీడియో చేసాం పళ్ళు రాలొడతానని చెప్పాను ఆ వీడియోలో ఆ పంపించు ఆవిడకని చెప్పు మరి ఏడేళ్ళ పిల్లల్ని మీకు ఎందుకు వచ్చిన కొవ్వు మాటలు చెప్పు తప్పు కదా ఎంత హింసమ్మా అది ఎంత బాధపడతారు ఎంత కాయాలి ఆ పిల్లల్ని వాళ్ళకేం తెలియదు కదా చిట్టి పిల్లలకి ఏం తెలుస్తాం ఆ పసిబిడ్డకి పాపం పిచ్చి మాటలు నోల్డ్ మూసుకోండి ముందు భయాల్ని కంట్రోల్ చేసుకోండి అంతేరమ్మ గారు భయం కంట్రోల్ చేసుకోవాలి వస్తే మనకు వచ్చితే అమ్మాయికి కూడా వచ్చింది ఇంకా మనం ముందు అంతే మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఒక బాధ్యత బిడ్డని కంట ఆడ అయినా మొగైనా బాధ్యత దాన్ని మనం దగ్గర మోసుకోవాలి ఒళ్ళు దగ్గర పెట్టుకుని అంతే తల్లిదండ్రి కాపాడుకోవాలి పిల్లల్ని తండ్రులు బాధ్యత కలిగి ఉండాలి తల్లులు శ్రద్ధగా ఉండాలి ప్రకృతి దాన్ని మనం చేసేది ఏం లేదు కదా జస్ట్ కేర్ ఉంటే చాలమ్మా భయపడాల్సిన పని లేదు పానిక్ అవ్వక్కర్లేదు నేను చెప్పినవన్నీ మీకు అందరికీ తెలిసినవే ఒకసారి వాటిని మళ్ళీ రివైజ్ చేశామంటే కొంచెం కేర్ తోటి పిల్లల్ని పోషిస్తే సరిపోతుంది రైట్ నమస్తే నమస్తే